నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు. అధికార పార్టీకి తాటాకు చెప్పుళ్లకు తాను భయపడేది లేదని అన్నారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. గుంటూరు జిల్లా ఎప్పటం గ్రామంలో కూల్చివేతల సర్వం పర్యటించిన ఆయన కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభలో ఆయన ప్రసంగించారు. 2024లో చాలా కీలకమైన ఎన్నికలు. వైసీపీకి 175కి 175 సీట్లు రావాలంట. మేము చూస్తాం, ఊరుకుంటామా? సజ్జలకు ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు ఎలా గెలుస్తారో నేను సజ్జల చూస్తా. వైసీపీలది ఆధిపత్యపు అహంకారం. వైసీపీ సజ్జల డిప్యూటీ ఫోక్ట్ సీఎం నేతలకు సంస్కారం, మంచి మర్యాద పనిచేయవు. వైసీపీ పార్టీన టెరరిస్ట్ సంస్థన వీధి రౌడీలతో ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు. మాది రౌడీ సేన కాదు. మీ వెయ్యి కన్నా మాకు ఓట్లు వేసినా వేయకపోయినా ఇప్పటం కష్టాల్లో అండగా ఉంటాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇంత మంది కన్నీళ్ళ మీద కడతా ఉన్నారు మీరు కోట్లు, మీరు మీ ఫ్యూడలిస్టిక్ కోట్లు. యువతని వాడుకోవడం తప్ప యువత కోసం ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. నిజంగా కడుపు వేదంతో కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీసేన అంటాడు ఈయన, పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాం, బాబు మాది రౌడీసేన కాదమ్మా, విప్లవ సేన. మాది రౌడిజం చేసేవాళ్ళకి గుండాయిజం చేసేవాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా. మీకు తెలియదు కానీ మీకు అనిపిస్తుంది, మాకు రౌడీలా అనిపిస్తున్నాం. మీరు పిచ్చి వేషాలు వేస్తే, రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు మాట్లాడితే మీరు హత్యా రాజకీయాలు చేయగలం అనుకుంటున్నాను. మీరు ఈ రోజున పొద్దున కూడా నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను, అనంతపురం చెందిన ఎమ్మెల్యే ఎవరు, ఒక తమ్ముడు సోదరుడు అని, మేము హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే ఏదో ఒక క్రిమినల్లో ఒక హంతకుడు ఎవరు, ఆయన ద్వారా మేము చేంజ్ చేసేయగలం. నాకు అర్థం కాలేదు, మీరు వైసీపీ పార్టీనా వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, ఉగ్రవాదుల సంస్థ అది, ఏం మాట్లాడుతున్నారా మీరు? సజ్జలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకవైపు ఏమో ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం, లేదంటే మేము హత్య రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ? ఇదే మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సలహాలు? మీరు మేమంతా చేతులు ముడుచు కూర్చున్నాం, మేము చేత కాదనుకున్నారా? మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ, మా వాళ్ళందరినీ ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా? మాకు అంటే రాజకీయం మీరే చేయాలా? మేము చేయకూడదా? మీకేనా సాధ్యం? మాకు సాధ్యం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం? మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ తాటాపు చప్పుళ్ళకి మేము బెదరాం. మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఊకదంపుడు ఉపన్యాసంతో హడావిడి చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసమే పవన్ తాపత్రయపడుతున్నాడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల విద్వేషం తప్ప పవన్ మాటల్లో ఇంకేమీ లేదు, సమాజం కోసం పవన్ మాట్లాడింది ఏమీ లేదు, పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే, ఎవరో సినిమా రైటర్ రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదివాడు, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను నోటీసులు ఇచ్చి తొలగించారు, ఇప్పటంలో ఏమీ కూరలేదని అక్కడి వాళ్లే చెబుతున్నారు, ఇప్పటంలో ఎవరిని ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు, ఇప్పటం గ్రామం పరువు తీసింది ఎవరు, కోర్టు మొట్టికాయలు వేసినా మీకు బుద్ధి రాలేదు, పవన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది, కోర్టు విధించిన జరిమానం ఎవరు చెల్లిస్తారు, చంద్రబాబు ప్రభుత్వంలో పొలాలను నాశనం చేసినప్పుడు పవన్కు ఏం గుచ్చుకోలేదా, పవన్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, పవన్ విధానాలు చూస్తే ప్రజలు ఓటెయ్యలేదు, 2024లో కూడా ప్రజలు ఓటు వేయరు, పవన్ మాటలు వీడియోలు మ్యూజియంలో పెట్టాలి, మంచి పరిపాలన అందిస్తే సినిమాలు చేసుకుంటాం అన్నదే పవనే. ప్రతి ఎన్నికలకు పవన్ ఒక్కో జెండా మారుస్తారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక వ్యూహం, లేకుంటే మరో వ్యూహం, ఊసర వెళ్ళిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్, ఓ వీకెండ్ పొలిటీషియన్ పవన్ అంటూ కామెంట్స్ చేశారు. ఆయనకి బాగా అలవాటైపోయిన వ్యవహారం మాట మాటి వైసీపీని కూల్చేస్తాను, వైసీపీ కూల్చే ఎలక్షన్కి 2014, 2019, 2024, 2029 ఇలా ఎన్నికల సంవత్సరాలను చెప్తూ ప్రతి ఎన్నికలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విద్వేషం, అక్కసు, ఓర్వలేనితనాన్ని
ప్రదర్శించడంటే ఒక్క మాట ఆ మొత్తంలో మనకేమీ ఈ సమాజానికి పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా ఉండదు. అంటే ఇప్పటం గ్రామం గ్రామ ప్రజల గడప కూర్చారు కాబట్టి వైసీపీ గడప కూల్చేస్తానంటాడు. పాపం ఎవరో సినిమా రైటర్ రాసి ఇచ్చినట్టున్నాడు ఆయనకి. అసలు అక్కడ గడపలేదు కూలలేదయ్యా బాబు, మా గోడలు మెట్లు పోయినాయని ఆడు గోళ్ళు చేస్తున్నారు, ఈయన గడపలు పోయినాయి అంటాడు. ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా ఇప్పడం వాళ్ళకి కష్టాల్లో ఉంటే వాళ్ళు ఇప్పడం వాళ్ళకి అండగా ఉంటానంటాడు. పవన్ కళ్యాణ్ ఎవడన్నా నమ్ముకుంటే కష్టాల్లో ఉన్నాడు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఇద్దాం అనుకున్నోడికి ఏమి తేడా ఉండే పరిస్థితి ఉండదు. అసలు ఊరికి వెళ్ళాలని తామదం పూసుకుని దొరకకుండా పారిపోయేటువంటి రకం పవన్ కళ్యాణ్ గారు. ఒకటే ఆరా ఇన్ని సంఘటనలు. ఆయన అంటారు ఇప్పటం వాళ్ళు పోరాటం చేసినట్టు అమరావతి వాళ్ళు కూడా పోరాటం చేస్తే ఏదో జరిగిపోయేదంట. అలా ఇప్పటం వాళ్ళు ఏం పోరాటం చేశారు, ఎవరు చేశారు? అలా రోడ్డు పడినం కోసం ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసినటువంటి ప్రహరీ గోడలు మెట్లు 5 మాసాల నుంచి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి అవకాశం ఇచ్చి వారు తొలగించుకోకపోతే చట్టం మేరకు చట్టానికి లోబడి అధికారులు దాన్ని విస్తరణలో భాగంగా. బెంగళూరు నుంచి కుప్పం మీదుగా యశ్వంత్పూర్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి. S9 బోగిలో మంటలు వ్యాపించాయి. దీంతో కుప్పం రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది. రైలు దిగిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. మతతత్వ పార్టీ వ్యతిరేక శక్తులతో మనమందరం కలిసికట్టుగా పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఐడియా ఈద్వా అపాయ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొల్లముడి రాజాసుందరం బాబు అన్నారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సెక్యులర్ రాజ్యాంగమును కాలరాస్తున్న విధానంకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవ ముస్లింలతో గుంటూరు నగరంలోని లార్జ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీ ఉల్ఫల్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజాసుందరం బాబు, పాస్టర్ ఏలియా ముఖ్య అతిథులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో లేవు, మన హక్కుల్ని కాపాడే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి కేసులు, వాళ్ళకున్నటువంటి ఇబ్బంది గారు కూడా ఏ విధంగా మోడీ గారి భజనలు చేస్తున్నారో మన అందరం చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, మనం పెద్ద నీళ్ళు లేకుండా ఆపండినా, డిస్టర్బెన్సెస్ లోపల పెట్టేసి ఆ దెబ్బతో ఆ దేశపుర ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజు, ఆ కేరళకి సంబంధించిన రాజు ఆ పన్నుని రద్దు చేసేశాడు. అలాగనే మీరు తలుచుకుంటే రైలు రోగోకు సిద్ధపడితే, రాస్తా రోగోకు సిద్ధపడితే బిషప్ ఏఏ గారి నాయకత్వంలో 100,000 మందితో ఈ గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరూ కూడా మనం లేపుకుని వస్తే ఆయన నాయకత్వంలో 100,000 మందితో మనం గుంటూరు గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెడదాం, లేదా పోలీస్ పరేడ్లు తీసుకుందాం, లేదో రమ్మాన్ స్టడీలు పెడతాం. 100,000 మందితో మీటింగ్ పెట్టేసేసి పైనుంచి కిందకి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని కడిగేద్దాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తూనే మనం కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయాలి, ఒక రిట్ వేయాలి. ఆ పని చేస్తూ ఉండాలా. ఇటు రోడ్డు మీద మనం చేయాల్సిన పని, ఆందోళన పనులు మనం చేస్తూ ఉండాలి. నాకు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మా పెదగొట్టిపాడు కేసు గురించి చెప్తాడని పెదగొట్టిపాడు వాళ్ళు, మా పెరమక్కిన విషయం కోర్టులు వేశాడా లేదా, మా పేర్లు ఉన్నాయా లేదా అని పెరమక్కినోళ్ళు,
యద్వానగర్ వాళ్ళు అయ్యా మరి మిగతా వ్యవహారం ఎప్పుడు వేపిస్తాం మాకు డబ్బులు మా అకౌంట్లో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అన్నీ వేపిస్తా. మీ జీవితాలను మార్చుకుంటానికి చేసే పోరాటం మీరు గట్టిగా చేయగలిగితే నేను మీకు అన్నీ అందిస్తాను. మీకే కాదు గరగపరోళ్ళకి ఇప్పిస్తున్నా. రాపూర్లో 2 మానపల్లిలో 1 మానిపల్లి మీద పోలీసులు 8 రోజులు దౌర్జన్యం చేసి కొట్టారు. ఆ కేసు కూడా కదిలిస్తాను, కోర్టులోనే ఉంది, హైకోర్టులోనే, దేన్ని వదిలేదు. యెహోవా యుద్ధము, యెహోవాదే యుద్ధము, యెహోవాదే చెప్పండి. యుద్ధము, 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 యుద్ధము. జస్ట్ నువ్వు రోడ్డు మీదకి వచ్చి పిడికిలు బిగించి అట్లా నిలబడు, యెహోవా చేసుకుపోతాడు. విధంగా మనమంతా కూడా కలిసి పోరాటం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతతత్వ శక్తులకి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈ దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మతం పేరు మీద, హిందుత్వం పేరు మీద ఏర్పడినటువంటి పార్టీ కేవలం 2 సీట్లతో అధికారంలోకి ఈరోజు ఏ విధంగా వచ్చిందో మనందరం చూస్తున్నాం. ఏ అంతకుముందు ఎక్కడో కొంతమంది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడో మనల మీద దాడులు చేశారు, కానీ ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా 500 మందిని వాళ్ళు జీతాలు ఇచ్చి పని చేపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైనా చిన్న చర్చి కట్టినా, ఎక్కడైనా చిన్న మసీదు పెట్టినా, ఎక్కడైనా ప్రార్థనలు చేసుకున్నా దాని మీద పిటిషన్లు పెట్టి పోలీసుల మీద పోలీసులకి కేసులు పెట్టి వాటిని తొలగించే విధంగా పోరాటం చేసి వాళ్ళు హిందువుల్ని క్రీస్తు ప్రభు రాకను ఎదుర్కొనే ఒక సిద్ధపోవటం ఆరాధన. భారతదేశంలో కూడా అలాంటి అడ్వెంట్ కావటానికి అడ్వెంచర్ కావాలి. మీకు వారు చెప్పిన మాటలో సాహస క్రియలు లేవు. మీకు సంతోషం ఉంటే చాలదు, సాహసం కావాలి. ఆ సాహసం ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ఉదాహరణతో నేను మీకు తెలియపరిచి ముగిస్తాను. మరి ఈరోజు భారతదేశపు అధికార పత్రాన్ని, అధికార శక్తిని పొందడానికి బాబాసాహెబ్ అంబేద్కరు ఒక మంచి విశ్వాసంతో ప్రారంభించాడు. ఆయన చదువు కానీ, సంస్కారం కానీ, వారి యొక్క ఉద్దేశాలు కానీ అన్నీ కూడా బైబిల్లో ఉండి వచ్చాయి. నిర్మాణకాండంలో మనకి తెలుసు మోషే 40 సంవత్సరాల బానిసత్వాన్ని పొరుగు నుండి బయట తీసుకొచ్చాడు. అతడు పుట్టిన పుట్టుక వేరు, అతడు పెంచిన పెంపకం వేరు. ఆయన తల్లి చాలా పెంచింది ఎక్కువ వైపు. ఆమె ఎబ్రీ స్త్రీగా మీరందరూ ఈరోజు చురుకని వారు. ఎబ్రీ స్త్రీ మంగళగిరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెదవడ్లపూడి సమీపంలోని గోలి నాగసేన సపోటా తోట నందు వన సమారాధన కార్యక్రమం జరిగింది. అసోసియేషన్లోని సభ్యులందరూ తమ కుటుంబ సభ్యులతో కార్యక్రమానికి హాజరై ఉత్సాహభరితంగా ఆనందంగా గడిపారు. చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మర్రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ ఎల్లకాలం మనం ఇలాగే ఆనందంగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమం జరుపుకోవాలని, ఐకమత్యంగా ఉండాలని, అప్పుడే మన అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. అసోసియేషన్లోని సభ్యులందరికీ ఐడెంటిటీ కార్డ్, గుర్తింపు కార్డులు అందజేశారు. సీనియర్ ఫోటోగ్రాఫర్స్ అయిన భగవతుల వెంకట భార్గవమూర్తి, ఎడ్ల ప్రసాదరావు, గొడవర్తి రవిబాబులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డి, కార్యదర్శి కొండ అభి తదితరులు హాజరయ్యారు. అవేనా, ఇడొచ్చే అవేనా, సైట్ అండి, ఇచ్చేయండి. ఓకే అండి, మరి ఎవరన్నా మరి దండలు వేసి అలాంటివి చేయాలనుకుంటే మరి మరి సీరియల్ కాబట్టి మరి వారిని ఆహ్వానిస్తూ దండలు వేయాల్సి వచ్చండి. వెళ్ళొచ్చు మా డాన్స్ పట్టి రా. రెడీ, గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. సరే సరే,
ఆనందంగా అన్ని కార్యక్రమాలు చేసి ఒక్కొక్క ఫోటోగ్రాఫరు వారి యొక్క అనుభవాలతో ఉండి పెద్దలను గౌరవించుకొని తర్వాత మాకు సహకరించే ల్యాబ్ వాళ్ళని అలానే మా చుట్టుపక్కల అసోసియేషన్ల వారు వచ్చి మాకెంతో సహకరించారు. తర్వాత మెయిన్గా నాలాంటి యూత్ కుర్రోళ్ళు చాలా వర్క్ చేశారు. చేసి ఈ యొక్క ఈ తోట సమారాధనను ఎంతో విజయవంతం చేశారు. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ ఇలా అవకాశం ఇచ్చింది ఇచ్చిన మన అసోసియేషన్ సభ్యులకి, మన ప్రెసిడెంట్ గారు కోటిరెడ్డి గారి తరఫున, నాగిరెడ్డి గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా నన్ను కూడా ఒక గుర్తింపు తెచ్చి నాకు బాగా సన్మానం చేసి సంఘంలో ఎంతో గౌరవ మర్యాదలు పొందినందుకు వాళ్ళకి పేరు పేరున మా కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందమందికి, మన ఫోటోగ్రాఫర్లు అందరికీ మనం ఇలా ఎల్లకాలం ఇలాగే సంతోషంగా ప్రతి సంవత్సరం ప్రతి పండుగ ఇలాగే జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి మంచి ప్రోగ్రామ్స్ తీస్తూ ఒక ఐక్యతగా అందరం కలిసిమెలిసిగా ఉండి ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపుతో మనం రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటరశయ్య పాల్గొని వంగవీటి మోహన్ రంగ విగ్రహమును ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో బలి అయిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగ అని గుర్తు చేశారు. ఆయన అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. రంగ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గంలో రంగా రాధా మిత్రమండలి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆశాజ్యోతి పేదలపాటి పెళ్లిది శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు అది విగ్రహావిష్కరణకి నన్ను ఆహ్వానించిన చేబ్రోల్ కమిటీ వారందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రంగా గారిని గుర్తు చేసుకుంటూ వచ్చారు. చాలా సంవత్సరాల క్రితం పొన్నూరు మన గుంటూరు పట్టణంలో కానీ పరిసర జిల్లా మొత్తంలో కూడా ఎన్నో విగ్రహావిష్కారాలు నేను పాల్గొన్నాను. ఈరోజు మళ్ళీ ఒక అదృష్టం వచ్చింది పొన్నూరు నియోజకవర్గంలోని మన చేపరోడ్ మండలం హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు రంగా గారి బొమ్మ ఈరోజు మరి ఇక్కడ స్థాపించడం చాలా సంతోషం. మీ అందరు కూడా తెలుసు నాకు ప్రత్యేకంగా రంగా గారితో కాలేజీలో చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ వింగ్ లో 1985, 1986, 1987 రంగా రాధా మిత్ర మండలి గుంటూరులో స్థాపించింది. నేను రంగా గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నాను. కానీ మన దురదృష్టతో మన ఆయన పోగొట్టుకోవడం జరిగింది. ఆయన ఏ విధంగా అంతం పొందించారో మీ అందరు కూడా తెలుసు. ఒక పథకం ప్రకారంగా అలాంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న హోందేశం దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ నుంచి అందరు కూడా పాల్గొని చాలా మంది పొట్రలు చేసి ఎక్కడ రంగా గారు విజయవాడ నగర్లోని ఒక శాసనసభ్యుడిగా ఆయన ప్రాణానికి హాని జరుగుతా ఉంది అని ముందుగానే ప్రభుత్వానికి తెలియజేసిన అసెంబ్లీ సాక్షిగా అయినా కూడా రహదారిపై వెళ్లే వారిని దారి కాచి గాయపరిచి వారి వద్ద నుండి నగదును దొంగిలిస్తున్న ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 37,500 నగదు, 2 మోటార్ బైక్లు, 2 ATM కార్డులు స్వాధీనం చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో చోటు చేసుకుంది. డీఎస్పీ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీన నరసరావుపేటలో విద్యుత్ ఉద్యోగం చేసే వ్యక్తిని అడ్డగించి అతని వద్ద నగదు, ఏటీఎం కార్డులు, బైక్ లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితును గుర్తించి వారి వద్ద నుండి నగదు మోటార్ సైకిల్ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు గుంటూరు పట్టణానికి చెందిన వారని డీఎస్పీ రాంబాబు విలేకరులతో తెలిపారు. ఇది ఒక దోపిడీ కేసుకు సంబంధించిన ఈ కేసులోని ముద్దాయిలైనటువంటి ముగ్గురు మౌలూర్ అంబేద్కర్ ఇతను పుట్టిశ్రామనగర్ నివాసి అదేవిధంగా శివరాత్రి వెంకటేశ్వర్లు గట్టుపల్లి వెంకటేశ్వర్లు అని చెప్పి వీళ్ళు శివనగరాజు కాలనీకి సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి నేరానికి ఉపయోగించినటువంటి ఒక బైకు తర్వాత 4 బంగారు ఉంగరాలు 37,500 రూపాయల క్యాష్ తర్వాత 2 ఏటీఎం కార్డుతో సహా ముద్దాయి ఉపయోగించినటువంటి బైక్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. సో ఈ కేసు పూర్వపరాలు విచారిస్తే దీనిలో ఉన్నటువంటి బాధితుడు ఎవరైతే దోపిడీకి గురైన వ్యక్తి, ఇది చాలా టిపికల్ కేసు అంటే ఆ బాధితుడికి దోపిడీ 2 సార్లు గురవుతాడు షార్ట్ టైంలోనే. అది 22వ తారీఖు రాత్రి 10:30 టైంలో ఒకసారి జరుగుతుంది. దీనిలో బాధితుడైనటువంటి శ్యామసుందర్ రావు ఇతను కొలకలు మన నర్సాపేట లైన్ మ్యాన్గా పనిచేస్తాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇతను తన స్వగ్రామైనటువంటి కొలకలూరుకి వెళ్ళి ఆ క్రిస్మస్ స్టార్ అది పెట్టుకొని రిటర్న్ వచ్చే సందర్భంగా ఒక బార్ దగ్గర డ్రింక్ చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో A1 ఈ ముద్దైనటువంటి అంబేద్కరు అతన్ని పరిచయం చేసుకొని అతన్ని తీసుకొని తక్కెళ్ళపాడు ఫీల్డ్స్లోకి తీసుకెళ్ళి డ్రింక్ చేసి అయిపోయిన తర్వాత అతన్ని కొట్టి బెదిరించి అతని బైక్ లాక్కొని పారిపోవడం జరుగుతుంది. దాని కన్సిక్వెన్స్గా అతను మళ్ళా ఆ బాధితుడు మళ్ళా నడుచుకుంటూ ఆ తక్కెళ్ళపాడు ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చే టయానికి ఈ A2 A3 ఎవరైనటువంటి వెంకటేశ్వర్లు, శివరాత్రి వెంకటేశ్వర్లు తర్వాత గట్టుపల్లి వెంకటేశ్వర్లు వీరు ఆ ఫస్ట్ ముద్దాయికి సంబంధం లేదు. వీళ్ళు అతన్ని పరిస్థితి గమనించి అతని మత్తులో డ్రంకన్ స్టేట్లో ఉండటం గమనించి ఏం జరిగిందన్నట్టు వాళ్ళతో మాటలు కలిపి వాడు మాకు తెలిసిన వ్యక్తి అతనికి డబ్బులు ఇస్తే వస్తుంది. పొన్నూరు పట్టణంలో ఆదివారం జరిగిన ఫెన్సింగ్ జిల్లా స్థాయి U12 విభాగ పోటీలలో పొన్నూరు శ్రీవేద హైస్కూల్ విద్యార్థులు రేవంత్ నందన్, మనోజ్ కుమార్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వేద హైస్కూల్ ప్రిన్సిపల్ అంబటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు December 7 కడప జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పాల్గొంటారని అన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అధ్యాపక బృందం PET రుకేష్ ను అభినందించారు. అంగన్ రే అలే రే అలే పాయింట్ అంగన్ రే అలే పాయింట్ అంగన్ రే అలే ఎన్టీఆర్ జిల్లా ఏకోడూరు మండలం కంబంపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని వివిధ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ ప్రజలు ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధిని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి జయజయలు పలికారు. గ్రామ సచివాలయ పరిధిలోని మరి 3 రోజు కూడా ఉన్నటువంటి బ్యాలెన్స్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వ అధికారులందరూ కూడా మా యొక్క ఎంపీడీ గారు, ఆశయ గారు, మా యొక్క ఎంఆర్ఐ గారు, వెంకటేశ్వర గారు, మరి ఈ కార్యక్రమం ఉన్నటువంటి ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, జడ్పీటీసీ గన్నయ్య గారు, మరి అదేవిధంగా సచివాలయ
అధికారులు, వాలంటీర్లు, మరి ఇంకా వివిధ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మాతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అని కూడా తెలుసుకొని ప్రభుత్వం ఏదైతే నామస్ ఇచ్చిందో ఆ యొక్క నామస్ ప్రకారంగా కూడా అవన్నీ కూడా మరి మా యొక్క అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది. రెవెన్యూ పరంగా కానీ అటు ఏదన్నా హౌస్ పరంగా కానీ అదేవిధంగా ఇటు సంక్షేమ స్కీముల గురించి కానీ అన్నీ కూడా మరి ఎవరైనా అడిగినప్పుడు కూడా చెప్పడం కూడా జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. చాలా ఎక్కువగా ఎక్కడన్నా ఇల్లు తప్ప అన్నీ కూడా స్కీములు బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాం. ఒక సొంత ఇల్లు అడుగుతూ ఉన్నారు అన్నీ కూడా సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటాకి మరి అన్నీ కూడా ఎక్కడమని కూడా బ్రహ్మాండంగా 98% కూడా గ్రామాలు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైనప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ కుటుంబం ఈ గ్రామంలో మొత్తం అన్నీ కూడా జనాభా లెక్క చూస్తే మరి ఈ యొక్క వార్డు యొక్క పరిధిలో 3214 మొత్తం ఇవన్నీ కూడా ఉన్నారు. మరి ఈ యొక్క వాలంటీర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు ఈ యొక్క వార్డు పరిధిలో. కుటుంబాలు చూస్తే ఒకసారి 1244 మంది ఈ యొక్క ఒక్క సచివాలయం పరిధిలో ఈ కుటుంబాలు ఉన్నాయి. ఇది కాకుండా మనం లబ్ధి పొందిన కుటుంబాలు మరి 1156 ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మొత్తం లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఇక్కడ అమౌంట్ పరంగా చూస్తే 9,16,68,000 రూపాయలు ఓన్లీ గ్రామానికి 9,16,00,000 పరిస్థితులకు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగిందని కూడా ఇది ఒక సచివాలయం పరిధి సగం మన ఖమ్మంపాడులో సగానికి ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి చూస్తే మనం ఎవరెవరికి ఇచ్చామని కూడా చూస్తే జగనన్న అమ్మఒడి 312 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లో 220 మందికి ఈ గ్రామంలో ఏది ఈ ఒక సచివాలయం పరిధిలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వితంతు పెన్షన్లో 192 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్లో వార్తల్లో ఒక చిన్న విరామం.